Namaste, welcome to Editor's Talk. Pithapuramlo kotta kottralu veligiloki vastunnayi. Chala keelakamaina parinamalaki kendra binduga ee roju Pithapuramlo ennikalu saganunnayi. Evariki varu tanadaina style lo etti paristhitullonu aa seat ni kaivisam chesukovalani cheppi kotta puntalu tokkutunnaru. Indulo bhaganga కీలకమైన సమాచారాన్ని నిన్న జన సైనికులు సేకరించారు. అలాగే ఆయన వరమగారు కూడా ఒక భారీ డంపును పట్టుకోవడం జరిగింది. ఇందులో సారాంశం ఎవ్వరూ ఊహించిన విధంగా ఉన్నది. ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఆశ్చర్యానికి గురైన నేపథ్యం. ఏంటి ఒక పిఠాపురం నియోజకవర్గం మీద ఇంత కుట్ర జరుగుతుందా? ప్రశాంతంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏంటి కలకలం? ఇంకా నిఘా ఎంత పెంచాల్సిన అవసరం ఉంది? తెలిసి ఇది తెలియకుండా ఏం జరుగుతుంది? ఒక టెన్షన్ వాతావరణం అనుమానించినట్లుగానే అక్కడ జరుగుతుందా అన్నట్లుగా జరిగిన పరిణామం. ఇప్పటి వరకు డబ్బు తరలించడానికి చూశారు, లేకపోతే వేరేవేవైనా పంపకాలు చేయడానికి, తాయిలాలు అందించడానికి కొన్ని కొన్ని సామగ్రిని చూశారు. కానీ వినూత్నంగా ఎవరో ఊహించిన విధంగా ఈవీఎంల డంప్ ఒక కొత్త సెన్సేషనల్కి తెరలేపిన నేపథ్యం. దొంగ ఈవీఎంలని ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో విచ్చలవిడిగా తరలిస్తున్నారు. అది కూడా వైసీపీ శ్రేణులు. ఎందుకంటే అక్కడ ఆ వ్యాన్లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్లు, టోపీలు, ఈ సామగ్రి మధ్యన దాగి ఉన్న ఈవీఎంలు. అసలు ఏం జరుగుతుంది? దొంగ ఈవీఎంలు ఏంటి? ఇది తూర్పుగోదావరి జిల్లాకే పరిమితమైందా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ డంపులు అయిపోయినాయా? ఇవి దొంగ ఈవీఎంలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? చాలా సీరియస్గా ఎన్నికల అధికారులు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అది ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, అసలు ఈవీఎంలతో వీళ్ళకి పని ఏంటి? దాన్ని ఏం చేయబోతున్నారు? అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా అనుమానాలు దీని మీద ఒకటొకటి వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడైతే స్టోర్ రూమ్లో ఇది దాస్తారో అక్కడ వాటిని ఏమన్నా బయటికి రప్పించి ఇవేమైనా అక్కడ పెడతారా? చాలా అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఎన్నికల టైంలోనే, ఓటు వేసే టైంలోనే ఒరిజినల్ దాన్ని బదులు దీన్ని అక్కడ పంపిస్తారా? ఒక షాకింగ్ మూమెంట్ ఇది. అరే నువ్వు డబ్బు పంచుతున్నారో వీరే పంచుతున్నారో ఇలాంటివన్నీ అన్నావు, అసలు ఈవీఎంలేంటి? ఒక వ్యాన్లో పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి దీన్ని ఉంచారు. ఇప్పటికి వచ్చి అధికారులు ఇంకా దీని మీద ఏమి పెదవి విప్పలేదట. అసలు ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ ఏదో చేస్తుంది అని అనుమానం వ్యక్తం చేసిన జన సైనికులకి నిజంగానే ఈ రకంగా ఏదో చేయబోతున్నదా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే డైరెక్ట్గా వర్మగారే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకసారి ట్రై చేద్దాం ఆయన కూడా.